विद सिटी डेवलपर्स की खास पेशकश। जहांगीर पीर दरगाह से 2 किलोमीटर पहले 6,000 रूपए पर स्क्वायर यार्ड, शमशाबाद एयरपोर्ट से कुछ ही दूरी, तो जल्द से जल्द हमसे रब्त अदा करें। विद सिटी डेवलपर्स प्राइवेट लिमिटेड, बिहाइंड चॉइस फंक्शन हॉल, VIP कॉलोनी, चंद्रायन गुट्टा, हैदराबाद। तेलंगाना के वजीर आला रेवंत रेड्डी ने मरकज की बीजेपी हुकूमत पर रिजर्वेशन पॉलिसी को ख़त्म करने का इल्ज़ाम लगाया। बीजेपी के 10 साल दौर हुकूमत पर अवामी चार्जशीट जारी की गई। इस मौके पर मीडिया से बात करते हुए इन्होंने कहा कि इन इंतखाबात में बीजेपी अगर कामयाब होती है तो वो रिजर्वेशन के हकूक को ख़त्म कर देगी। 1947 15 अगस्त नीचे 2014 वरकू दादापुगा 67 సంవత్సరాలు 14 మంది ప్రధానమంత్రులు చేసిన అప్పు 55 లక్షల కోట్లు. 2014 నుంచి 2024 వరకు నరేంద్ర మోడీ గారు ఒక్కరే చేసిన అప్పు 113 లక్షల కోట్లు. 14 మంది ప్రధానమంత్రులు చేసిన అప్పు కంటే ఒక్క నరేంద్ర మోడీ గారే మోర్ దాన్ డబుల్, రెండింతల అప్పులు చేసిండు. ఈరోజు దేశం మీద ఉన్న అప్పుల భారము 168 లక్షల కోట్లు. 168 లక్షల కోట్లలో 55 లక్షల కోట్లు 14 మంది ప్రధానమంత్రులు అప్పు చేస్తే 67 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు డబుల్ ఇంజన్ సర్కార్ ఎంత వేగంగా పరిగెత్తుతుందంటే 10 సంవత్సరాలలో 113 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి ఈరోజు అప్పుల ఊపిలో ఈ నయా భారతాన్ని మొత్తము తాకట్టు పెట్టిండ్రు. ఇట్లా ప్రతి రంగంలో పోర్టులు కావచ్చు, ఎయిర్పోర్టులు కావచ్చు, జాతీయ రహదారులు కావచ్చు, లేకపోతే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ నవరత్నాలు కావచ్చు, 60 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఆనాడు కాంగ్రెస్ పార్టీ సృష్టిస్తే వీటన్నిటిని కూడా కార్పొరేట్ కంపెనీలకు 6 లక్షల కోట్లకు తెగనమ్మేసిండు. అది ఎల్ఐసి నుంచి మొదలు పెడితే ప్రతి సంస్థను 60 సంవత్సరాలు కష్టపడి కాంగ్రెస్ కూడబెట్టిన ఆస్తులను మొత్తాన్ని నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలలో మొత్తానికి మొత్తం కార్పొరేట్ కంపెనీలకు అమ్మేసి డబుల్ ఇంజన్ అంటే అదాని ప్రధాని డబుల్ ఇంజన్ లాగా ఈ దేశాన్ని పట్టి పీడించి ఈరోజు ఈ దేశాన్ని దోసుకున్నారు.